మట్టి మన ఆస్తి కాదు వారసత్వం అనే నినాదంతో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవ్ చేపట్టిన మట్టి పరిరక్షణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. ఆయన మహాసంకల్పానికి మద్దతుగా హైదరాబాద్లో ఇషా ఫౌండేషన్ వాలంటీర్లు శిల్పారామం రాక్ హైట్స్లో మట్టి కోసం మనం పేరుతో ప్రత్యేక సంగీత విభావరి నిర్వహించారు. ఈ వేడుకకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు ఎంపీ సంతోష్ కుమార్, రైతు నేస్తం వ్యవస్థాపకులు పద్మశ్రీ వెంకటేశ్వరరావు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు నాగరత్నం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మట్టిని రక్షించే ఉద్యమానికి సంఘీభావాన్ని తెలిపారు. సద్గురు చేపట్టిన ఉద్యమంలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్న జోగినపల్లి సంతోష్, మట్టికి విలువ ఇస్తేనే మనిషికి విలువ పెరుగుతుందన్నారు. భూమాతను రక్షించేందుకు ప్రతి చేయి తోడవ్వాలని ఆకాంక్షించారు. శాతంగా ఉన్న గ్రీన్ కవర్ ని 33% తీసుకుపోయే ప్రయత్నంలో ఇప్పటికీ ఆల్మోస్ట్ వి హావ్ అచీవ్డ్. సొసైటీ హాస్ గివెన్ మీ సో మచ్ సో సొసైటీకి నేనేమనిద్దామనే ఒక చిన్న థాట్ తో నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి కూర్చొని మొదలు పెట్టిన ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరు దీన్ని చాలా ముందుకు తీసుకుపోయినారు అండ్ నన్ను రెస్పాన్సిబిలిటీ నాకు పెంచినారు. సేఫ్ సాయిల్ ఉద్యమాన్ని నా వన్ స్వయంగా నేను ముందుకు తీసుకుపోతాను. మా ప్రతి చేయి దీనికి ఖచ్చితంగా ముందుంటుందని నేను చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారం కావాలంటే మంచి భూమి కావాలి. ఆ భూమిలో ఉన్న కోటానుకోట్ల జీవులను మనం రక్షించుకోవాలి. ఆ రక్షించుకున్నప్పుడే ఆ భూమి మనకి మంచి ఆహారాన్ని అందిస్తుంది. మనం మంచి ఆహారం తీసుకున్నప్పుడే మన యొక్క మేధస్సు కానీ మనం ఎంతో ఆరోగ్యంగా ఉండి మన యొక్క ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు మంచి భవిష్యత్తు ఉంటుంది. మట్టిని రక్షించే ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములవుతున్నారు. పదేళ్ల సుహాస్ నాగార్జున సాగర్ వరకు స్కేటింగ్ చేసి ప్రజలకు అవగాహన కల్పించగా, కామారెడ్డికి చెందిన వెన్నెల సైక్లింగ్ చేస్తూ పొడమి తల్లిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేను కూడా జగ్గి వాసుదేవ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని గురువు గారు లేక నేను కూడా అతనితో పాటు నేను కూడా అతనికి ఒక చేయి వేయాలని తెలంగాణ మొత్తం 5000 కిలోమీటర్ తీసుకొని స్టార్ట్ చేశాను. మే 1కి నేను స్టార్ట్ చేశాను. ఇలా 28 డే ఇప్పుడు నేను మట్టి కోసం మన ఈవెంట్కి నాకు ఇన్వైట్ చేశారు సార్. నాది మే 1కి స్టార్ట్ చేశాను. 2800 కిలోమీటర్ కంప్లీట్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు నేను జూన్ 20కి కంప్లీట్ చేశాను సార్. సద్గురుది జూన్ 21కి అవుతుంది. నా జూన్ 20 కంప్లీట్ చేశాను సార్. అంటే పంట పొలాలు ఎక్కువ చెట్లను నాటి భూమిని ఎక్కువ నీడకు ఉండేటట్టు చేయాలి. ప్రైమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ స్టేట్కి వాళ్ళు పాలసీని తేవాలి. ఇంకా చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ధరణిమాత క్షేమాన్ని కాంక్షిస్తూ గాయని గాయకులు మంగ్లీ, శ్రీలలిత, సాహితీ చాగంటి, సాందీప్, రామ్ మిర్యాల ఆలపించిన పాటలు ప్రజలను ఉర్రూతలూగించాయి. మంగ్లీ పాడిన ధరణి, రామ్ ఆలపించిన నేలమ్మ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇషా ఫౌండేషన్ వాలంటీర్లతో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ ఆడిపాడి ఉత్సాహపరిచారు.